He's a devil. Devi from our company. Aaki chakka aise stano, laathi puttu kudirke stano. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అన్నమాట. అవునా? ఈ జాబ్ నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఒరేయ్, ఈ ప్రపంచంలో ఎలాంటి మగాడైనా ఆడదాని మాట వినాల్సిందే, కానీ ఎలాంటి ఆడదైనా మాట వినే మగాడు ఒక్కడే వాడే ట్రాఫిక్ కానిస్టేబుల్. మనం ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అందుకే ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నా. ఆవిడ కారులోనే వెళ్తుందిరా, వాడు ఎవడో నడుచుకుంటే వెళ్తుంటే ఆవిడ కారు వాడికి ఇచ్చేసింది. మరి మన వాళ్ళు ఎందుకు గోల్ చేశారంటావా? ఆవిడ ఇచ్చింది మన కంపెనీ కారు. సర్లేగా నేను రష్మి, స్కూటీ మీద 150 స్పీడ్ తో వెళ్తుంది, వెనక యాక్సిడెంట్ అయింది. ఆవిడ విగ్గు ఎగిరి వెనకోడ మీద పడింది, కనపడక ఇప్పుడు ఈ సిగ్నల్ ఏమో 120 సెకండ్లు ఉంది, ఈ సిగ్నల్ ఏమో 10 సెకండ్లు ఉంది. ఆ సిగ్నల్ నాది, ఈ సిగ్నల్ నీది. అర్థమైందా రాజా? ఒక నిమిషం. ఏమైందిరా? అవునా, ఓకే ఓకే, బై. ఎవర్రా? అమెరికా నుండి నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఎన్నో ఎలా కలికి వేట మొదలైందే ఈనాడు. వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్, నేను కదా పాట పాడాలి. గర్ల్ ఫ్రెండ్ నీదే, కానీ పాట వేట రెండు నాయే. ఏ ఏది ఈ రోజంతా ఏది, ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవ్వలేదు. కానిస్టేబుల్ అరగంట అయింది ట్రాఫిక్. ఒక్క నిమిషం. సార్, అవునా సార్? ఓకే సార్. అరే, సీఎం గారు వస్తున్నారంట, ఒక 2 గంటలు ట్రాఫిక్ అలాగే ఆపమన్నారు. ఏందయ్యా ట్రాఫిక్? హలో, లక్షల బిజినెస్ లాస్ అయిపోతుంది నాకు. నీకా? ఎక్కడ ఆయా దగ్గర ఆయో. సీఎం గారు వస్తున్నారు, ఒక 2 అవర్స్ ట్రాఫిక్ ఇక్కడే ఆగుద్ది. ఫస్ట్ మీ అందరిని చెక్ చేయాలి, ఒక్కొక్కరు రండి. చూడమ్మా, పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళాలి. మొత్తం 4 మీ పిల్లలేనా? ప్రస్తుతానికి 4 నా పిల్లలే. ఒక తల్లి పిల్లలేగా? కావాలంటే నా కూతుర్ని అడుగు. ఏమా, మీ నాన్న ఏం చేస్తుంటాడు? 2 రోజుకి ఒకసారి ఇంటికి వస్తాడు. ఈ 2 రోజులు ఎక్కడ ఉంటాడు? అది మీరే కనిపెట్టాలి. ఇలాంటివి చెప్పకూడదమ్మా, స్కూల్ టైం అవుతుందని చెప్పు. హలో, కాబోయే లీడర్ని ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. లీడర్ నువ్వు కాదు రానా, లీడర్ నువ్వు కాదు రానా. ఫ్యూచర్ లో లీడర్ అయితే ఒంటి మీద చొక్కా లేకుండా చేస్తా. నీ విషయం తెలిస్తే ఇంట్లో ప్యాంటు కూడా లేకుండా చేస్తారు. సార్, లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఏది? సార్, హెల్మెట్ ప్యాకెట్లు ఎత్తుకుతానంటరా? అన్నా, నువ్వు ఈడే దొరికాడన్నా? ఎక్కడ? మీటింగ్ లో. ఏ, అలా చూస్తావేంట్రా, ఎల్లు. సార్, ఇన్స్పెక్టర్ గారు. ఏమైందండి? నా బండి అండి, కొని 10 ఏళ్ళు అయింది. కొద్దిగా ఇబ్బంది ఇస్తుంది. ఇబ్బంది పెడుతుందా? మరి ఈటీ వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుని 10 ఏళ్ళు అయింది, ఎంత ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు? అలాగేం కాదు సార్, అది 60 కిలోమీటర్ దాకా మైలేజ్ కూడా. మైలేజ్ ఉంది 60, మైలేజ్ ఏజ్ 2 1 అయితే. ఇది ఒకటి, ట్రాఫిక్ వస్తే చాలు వచ్చి కూర్చుంటది ఇక్కడ. ఎవరు కావాలా నీకు? సార్, ఈ ట్రిప్ అయితే ఇంకో ట్రిప్ వేయాలి సార్. ఇంకో ట్రిప్ వేయాలా? అదిగో అక్కడ ఉంది. ఏంది రాను, అప్పటి నుంచి ఇటు వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబు గారు ఒక డైలాగ్ రాశాడు, అది గుర్తొస్తలేదు, అది గుర్తొస్తలేదు. అది గుర్తొచ్చినప్పుడు వచ్చి చెప్తా. హలో, సిగ్నల్స్ బాగున్నాయి. రాత్రులు ఇక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఉంటారు బాబు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ చెట్టు ఉంటది, ఆడ సందులో నిల్చొని ఉంటారు. దానికి తెలుసు, అదే అక్కడ ఉండేది. పోయిన సార్ వచ్చినప్పుడు ఇక్కడ నా హెల్మెట్ మర్చిపోయాను. నేను వాడేశానండి, నేను వాడేశానండి. అంటే నా బండి పెట్టాను, హెల్మెట్ తాలేదు, నేను తీసుకుని వెళ్ళాను అంటున్నాను. మరి నీ హెల్మెట్ ఏమైంది? ఆయన తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావన్నా? లేదండి, ఈడికే ఇచ్చాను, అది బాగు చేయించుకురమ్మా.
వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ ఇన్ బ్యాంకాక్ సిటీ ఇస్ నో ట్రాఫిక్ వాట్ ఈస్ దిస్ సిగ్నల్స్ ఇస్ 3 సిగ్నల్స్ ఆర్ ఓన్లీ 1 సిగ్నల్ కమాన్ దిస్ ఈస్ వెరీ నాన్సెన్స్ వీడు ఒక్కసారి బ్యాంకాక్ వెళ్ళాడురా అప్పటి నుంచి తగులుకున్నాడు ఇంగ్లీషో వేడు ఎవరితో వెళ్ళావు బ్యాంకాక్ సింగిల్ అక్కడ మింగిల్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మన షూటింగ్ ఎంతసేవా ట్రాఫిక్ నేను డోర్ డెలివరీ చేయాలి అర్జెంట్ గా ఒకప్పుడు నువ్వు ఆర్డర్లు పెట్టేవాడు నువ్వే డెలివరీ చేస్తున్నావా బాబు ఏంటని బండికి కిక్ లేదంటే ఓటీటీలో ఉందని పెట్టుకోలేదు సార్ కిక్ అంత కోరుంటాయమ్మా అంత బువ్వుంటే ఎవరు ఎక్కడ అడుక్కుంటా నువ్వు సార్ ఎక్కడ అడుక్కోవాలి సార్ ఇందాకే కదా అర్జెంట్ ప్రొడక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు మీలాంటి వాళ్ళే సార్ మీలాంటి వాళ్ళు ఉన్నవాటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కి ప్రాబ్లం ఉండదు ఒకటి అడిగితే ఏమనుకోగానా ఏమన్నా దీనికి ఎలా ఇచ్చారన్నా నంది కారు ఏంటి అక్కడ పెట్టావు అది నాది కారు సార్ నా కారు కాదు అది నువ్వు వేసుకుని వచ్చావు కదా నువ్వు చూసావా మీరు వేసుకుని వచ్చిన మేము ఎందుకు చూస్తాం సార్ అది ఎవరిదో ప్రాబ్లం ఉందంటే సరే మెకానిక్ తీసుకొద్దామని వెళ్తున్నా ఓ అదే రే కొంచెం చూడు సార్ పిల్లలకి ఆకలేస్తుంది సార్ వాళ్ళు బాగానే ఉన్నారు కదరా ఈ పిల్లలకి సార్ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఎవరు దానికి చెప్పు మనం కార్తీక్ ప్రవీణ్ కాదని ఎక్కడ లైసెన్స్ ఏది రాజమండ్రిలో పెట్టొచ్చాను ఆర్సి అది కూడా అక్కడ పెట్టొచ్చాను మరి నువ్వు కూడా రాజమండ్రిలోనే ఉండాలి కదా ఎక్కడికి ఎందుకు వచ్చావు మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను నేను అంటే అంతే కాదు ఫుల్ జాగారం జరుగుద్ది వస్తారేమని పెడుతున్నాను అంతే సార్ ఇన్స్పెక్టర్ గారు ఏంటి సార్ మాకు ఆతలు పోయిన పళ్ళు అయిపోతున్నాయి సిగ్నల్ ఎప్పుడు ఇస్తారు అది అక్కడి నుంచి ఇస్తుంది వెళ్ళొచ్చు కదా అమ్మ మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు సార్ మెకానిక్ దొరకలేదు సార్ కారుకు వెళ్ళాను కారుకు వస్తాను అవునరా ఈ బైక్ ఎవడది అది ఫ్రెండ్ది నువ్వు మెకానిక్ దగ్గరికి వెళ్ళావు ఫ్రెండ్ బైక్ వేసుకుని వచ్చావు అవును ఇందాక కారు ఎవడదో అన్నావు ఇప్పుడు బైక్ ఎవడదో అన్నావు అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇటు అటు అర్థం కాక తిరుగుతున్నా నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా నేను డెలివరీకి వెళ్ళాలి సార్ ఫుడ్ డెలివరీకా కాదు సార్ మా ఆవిడ హాస్పిటల్ ఉంది డెలివరీకి వెళ్ళాలి సార్ ఇంకో డెలివరీయా మనిషి వేరారా నువ్వు నీ పక్కరా ఇదిగో ఒక్క నిమిషం మీరు ఎంత గొడవ చేసినా సీఎం గారు వెళ్ళేంత వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే అంతవరకు మేమేం చెయ్యాలయ్యా మీ అందరికి మేము సమాధానం చెప్తాం వెళ్ళారా సీఎం గారు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి వీళ్ళందరూ మన మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందన్నా ఫోన్ చేస్తా ఫోన్ చేయి హలో శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మి ఏంటిది నడి రోడ్డు మీదకి వచ్చాము అసలు వాళ్ళు పెట్టిన లొకేషన్ కరెక్టేనా ఇక్కడ లొకేషన్ పెట్టారు మేడం అసలు ఇక్కడ ఈవెంట్ ఉందని అన్నారు నడి రోడ్డు మీద ఈవెంట్ ఏంటి అసలు ఎవరు పిలిచారు మనల్ని ఏంటి మమ్మల్ని అసలు ఇక్కడ ఎందుకు పిలిచారు మీరు డాన్స్ చేసినప్పుడు చిన్న డౌట్ వచ్చింది ఒకసారి ఓదండి ఇద్దరు రష్మి వాటన్నిటికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు పిలిచారో అడగండి ఎందుకు పిలిచారు అడుగుతున్నాము ఈ రోజు సీఎం గారు రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మీరు ఈ రోడ్డు మీద శ్రీదేవి డ్రామా కంపెనీ చేయాలి రోడ్డు మీద ఈవెంట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నామా మరి ఎక్కడ ట్రాక్టర్ లో చేస్తారా ఏంటి ట్రాక్టర్ లో వెళ్ళి మీరు చెయ్యండి మీకు అది చాలా ఎక్కువ తెలుసు అలాంటి విషయం మరి లేకపోతే మీరు ఎక్కడైనా చేస్తాం ఏదైనా చేస్తాం ఎక్కడైనా చేస్తామని లేదు ఏదైనా చేస్తామన్నాం ఎక్కడ పడితే అక్కడ చేస్తాం
మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రోజు ట్రాఫిక్ లో ఉన్న వీళ్ళందరినీ గనక ఉత్సాహపరిస్తే సీఎం గారి చేతుల మీదుగా మీకు చిన్న గిఫ్ట్ అంతే. కానీ ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మనకు ఒక చిన్న గిఫ్ట్ ఉందంటే ఏదో ఒకటి తగిలిస్తారనుకుంటాను. మన శ్రీదేవి డ్రామా కంపెనీ అది కూడా మంచిదే కదా. నటి రోడ్డు మీద ఏముంది, వాళ్ళు వస్తారు మనం ఎంటర్టైన్ చేయాలి అంతే కదా. సరే మీరు ఎలాగైనా ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ హోల్డ్ లో ఉంచండి చాలు. ఓకే సరే, మేము మీ ట్రాఫిక్ ని హోల్డ్ లో ఉంచి వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళ టెన్షన్స్ మొత్తం పక్కన పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ దేనిలో పర్ఫెక్ట్ అదే చేసి వెళ్తది. మీరు మాత్రం మీ నోరుని అదుపులో పెట్టుకోండి. ఎస్ అదుపులో పెట్టుకోండి. రిక్వెస్ట్ మోడ్ లో చేయాలి. మేడం మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. అబ్బా మీ పర్ఫార్మెన్స్ చూసాక నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకసారి రోదండి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంటే